హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు రిక్షాలో వచ్చామనుకుంటున్నారు. ఏం లేదండి, మేము ఊరి నుంచి మా దసరాకి ఊరికి వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి ఊరైతే వెళ్ళాము. అక్కడ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అంటే 6-7 అరౌండ్ ఆ టైంలో మేమైతే ట్రైన్ దిగిపోయాము. ట్రైన్ స్టేషన్ బయటికి రాగానే మాకైతే రిక్షా కనిపించింది. పిల్లలైతే అమ్మ ఇదేంటి అనేసి అడగడం, అది ఎలా వెళ్తుంది అని అడగడంతో ఇంకా రిక్షాలో అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. ఆ రిక్షా అంకుల్ అయితే ఎలా తొక్కారంటే అండి, కనీసం మమ్మల్ని ఎక్కడా కూడా దించలేదు అనమాట. మెయిన్ రోడ్ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్, మా ఇంటికి 5 కిలోమీటర్స్ అసలు మమ్మల్ని దించలేదు. అప్స్ వచ్చినప్పుడు కూడా ఆయన దిగి నడిపించారే తప్ప మమ్మల్ని దిగమనలేదు. మధ్య మధ్యలో పిల్లలతో ముచ్చట్లు చెప్పారు, మంచి చెప్పారు, చాలా అయితే చాలా ఎంజాయ్ చేశారు. మా బాబాయ్ అయితే ఫస్ట్ టైం అనమాట రిక్షాలో వెళ్ళడం, వాడికైతే చాలా నచ్చేసింది. పిల్లలకి ఇద్దరికి కూడా బాగా నచ్చింది. నేనైతే కాలేజ్ టైంలో అది వెళ్ళేదాన్ని కానీ అప్పుడప్పుడుని వీళ్ళైతే చూడడం ఇదే ఫస్ట్ రిక్షా ఏంటి. దాని పేరు కూడా మ్యాక్సిమం ఇప్పుడున్న పిల్లలు చాలామందికి తెలియదు అనమాట. అందరూ ఆటోస్, కార్స్, మ్యాక్సిమం క్యాబ్స్ బుక్ చేసుకుంటారు, లేదంటే ఆటో బుక్ చేసుకుంటారు, లేదంటే బైక్స్ అంతే. కానీ రిక్షాకి అయితే ఎవ్వరూ వెళ్ళట్లేదు. చూసారు కదా వాళ్ళు ఎంత కష్టపడి తొక్కుతున్నారు. అంత దూరం 5 కిలోమీటర్స్ అంత కష్టపడి మనల్ని ఎక్కించుకుని తొక్కుతున్నారు. సో మెయిన్ రోడ్ అయితే ఖాళీగా ఉంది కదా, అందుకనే కొంచెం అయితే వీడియో తీసేసుకున్నాను. చూసారు కదా మన టౌన్ స్టేషన్ నుంచి వస్తున్నానండి. వచ్చేటప్పుడు దారిలో ఎస్ఆర్ఎంటీ మాల్, అది ఎస్ఆర్ఎంటీ గోడౌన్స్ ఉంటాయి కదా, మాల్ కాదు ఎస్ఆర్ఎంటీ గోడౌన్స్. ఇలా వెళ్తూ వెళ్తూ మొత్తం మసీదు బ్రిడ్జ్ దగ్గరకి, అదే ఓల్డ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా జగన్నాయక్పూర్ బ్రిడ్జ్, అది అయితే మొత్తం అంకుల్ అయితే మమ్మల్ని దింపను కూడా దింపలేదు. చూసారు కదా అంకుల్ కష్టానికి అయితే ఎంతైనా చెప్పచ్చు. అబ్బా, ఆయన రిక్షాలో వెళ్ళిన థ్రిల్ కూడా మంచి భలే ఉంటుంది పిల్లలు ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇది అయితే మనం వచ్చేసాము, మసీద్ దగ్గరికి వచ్చేస్తున్నాం అనుకుంటా. అన్నీ క్లోజ్లో ఉన్నాయి, ఇంకా ఓపెన్లో ఉన్నప్పుడు వీడియో చేద్దాం అనుకుంటాను. కానీ నేను వెళ్ళే బిజీ టైంలో అంటే ఎక్కువ రోజులు ఉండడం కుదరదు కదా, కొన్ని రోజుల్లో నేను అన్నీ తీయలేను. ఇది వచ్చేసి జైన మందిరం అంటారు, జైన్స్ వెళ్తారంట. నేను ఎప్పుడు లోపలికి వెళ్ళా, ఒకసారి వెళ్దాం అనుకుంటాను కానీ ఎప్పుడు భయమేసి అయితే వెళ్ళలేదు. వెళ్ళొచ్చో లేదో తెలియదు కదా, మసీదుల్లో కూడా కొందరు లేడీస్ రాకూడదు అంటారు కదా. సో అందుకని నేనైతే రిస్క్ చేయలేదు. చూసారు కదా అంకుల్ బ్రిడ్జ్ మీద మమ్మల్ని అసలు దిగద్దు అని అంకుల్ దిగి ఎట్లాగా అంటే రిక్షాని తీసుకెళ్తున్నారో, తొక్కడానికి అవ్వదు కదా, వెయిట్కి అప్ప ఎక్కదనేసి దిగి తీసుకెళ్తున్నారు. మొత్తానికి అయితే మమ్మల్ని దించకుండా ఇంటి దగ్గర వరకు మమ్మల్ని ఎక్కడ దించకుండా అంకులే తీసుకెళ్తారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో నాకు ఇష్టమైన నా చిన్నప్పటి ప్లేసెస్ అన్నీ చూపిస్తాను, తప్పకుండా అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.